విజయవాడ శాసనసభ్యులు గద్దే రామ్మోహన్ రావు గారు మన ఆహ్వానం మేరకు వచ్చారు. వారిని మనల్ని ఉద్దేశించి ప్రసంగించాల్సిందిగా కోరుతూ. అందరికీ నమస్కారం. ఏపీ కోఆపరేటివ్ సెంట్రల్ బ్యాంక్ ఎంప్లాయీస్ అసోసియేషన్ వారి 12వ రాష్ట్ర మహాసభలకు ఇచ్చేసిన మీ అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ, దీనిలో పాల్గొనే భాగ్యం నాకు కలిగించిన వారికి మనస్ఫూర్తిగా నా యొక్క కృతజ్ఞత తెలియజేస్తూ, ఈరోజు ఈనాటి కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఉన్న పిన్నంనేని వెంకటేశ్వరరావు గారికి, అదేవిధంగా వేదిక మీద ఉన్న సంఘ నాయకులకి, ఇక్కడికి చేసిన మీ అందరికీ మరొకసారి నమస్కారం తెలియజేస్తున్నా. ఇవాళ కోఆపరేటివ్ బ్యాంక్స్ అంటే రైతుకి అత్యంత చేరువగా ఉండే వ్యవస్థ, వారి యొక్క అభివృద్ధిని కోరుకునే వ్యవస్థ ఏదైనా ఉందంటే అది ఖచ్చితంగా సెంట్రల్ బ్యాంక్స్ మాత్రమే అని చెప్పి కోఆపరేటివ్ సెంట్రల్ బ్యాంక్ నేను తెలియజేస్తాను. మన రాష్ట్రం విడిపోయిన తర్వాత, విడిపోకముందు ఆంధ్ర రాష్ట్రానికి వేరే షేపులు ఉన్నా, విడిపోయిన తర్వాత ఖచ్చితంగా ఈ రాష్ట్రం కేవలం రైతు విధానాల మీదే ఆధారపడిన రాష్ట్రం. ఈ రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే రైతు మాత్రమే అభివృద్ధి పరచగలరు ఈ రాష్ట్రం అని మనందరికీ తెలుసు. ఎందుకంటే మనకున్న భౌగోళిక విధానంలో రైతుని బాగుంటేనే ఈ రాష్ట్రం బాగుంటుంది. ఇంకా రానున్న రోజుల్లో ఏ మార్పులు చెందుతుందో తెలియదు, కానీ ఇప్పుడు మాత్రం కేవలం రైతుని ఎవరు ప్రోత్సహిస్తే ఆ ప్రోత్సహించే విధానంలో రైతు ముందుకు వెళితే మన రాష్ట్రం కూడా ముందుకు వెళుద్దని చెప్పి నమ్మేవాళ్ళు కూడా నేను ఒకడిని. గత 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నారా చంద్రబాబు నాయుడు గారు, దానిని మొట్టమొదటగా గమనించి ఆయన విడిపోయిన రాష్ట్రానికి మొట్టమొదటి ముఖ్యమంత్రిగా అయిన తర్వాత ఆయన ముందుగా గ్రహించుకున్న విషయం రైతుని పూర్తిగా ప్రోత్సహించాలి అనే కాన్సెప్ట్తోనే ఆ రోజున అందరూ అవహేళన చేసిన, లేకపోతే అది చాలా అనవసరం అని చెప్పిన పట్టిసీమ అనే ఒక బోత్రమైన కార్యక్రమాన్ని, ఏ నీటి ప్రాజెక్టులు కూడా, ఇరిగేషన్ ప్రాజెక్టులు కూడా అనుకున్న కాలానికి పూర్తయిన సందర్భం నాకు తెలిసినంతవరకు లేదు, గత చరిత్రలో కూడా లేదు. అనుకున్న దానికంటే ఎప్పుడు కూడా ఆలస్యం అవటాలు, దాని యొక్క అంచనాలు పెరిగిపోవటాలు, రకరకాల ఇబ్బందులు వస్తూ ఉంటాయి. కానీ సంవత్సర కాలంలో దాన్ని నిర్మించాలని చెప్పి సుమారు 1600 కోట్ల రూపాయలతో నిర్మించిన ఆ పట్టిసీమ కార్యక్రమం ఇవాళ గత 5 సంవత్సరాల నుంచి, ఇది 6వ సంవత్సరం, ఈ రోజు వరకు కూడా కృష్ణానదిలో ఎక్కడ కూడా నీరు వచ్చే సందర్భం లేదు. అలాంటిది ఆ నీటిని తీసుకొచ్చి ఇవాళ రైతులకి చక్కటి పంటలు పండించుకునే భాగ్యం కలగటమే కాకుండా 1600 కోట్లతో నిర్మించిన ఆ ప్రాజెక్టు కేవలం 2 సంవత్సరాల్లోనే రైతు యొక్క ఆదాయం ద్వారా రాష్ట్రానికి 43,000 కోట్ల రూపాయలు ఆదాయం వచ్చి వృద్ధి రేట్లో భారతదేశంలో ముందంచెలో నిలబడిందంటే ఆంధ్ర రాష్ట్రం, అది రైతు విధానాలను ప్రోత్సహించిన ఆనాటి ముఖ్యమంత్రి, రైతు దాన్ని సద్వినియోగపరుచుకున్న రైతు, ఆ రైతుకు పార్ట్నర్గా ఉన్న కోఆపరేటివ్ బ్యాంక్స్, ఈ మూడింటి వలన జరిగిందని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను. మరి ఈ వ్యవస్థ 1915లో ఆ విధంగా రకరకాలుగా మార్పులు చెంది నందమూరి తారక రామారావు సింగిల్ విండో విధానంలో దీనిని ఒక సంస్థగా తయారు చేసిన సందర్భం, తర్వాత నారా చంద్రబాబు నాయుడు గారు కూడా దీనికి అనేక విధాలుగా జాతీయ స్థాయిలో కూడా దీనికి గుర్తింపు ఇచ్చే విధంగా వాళ్ళు సహకరించిన విధానం, దీనంతా కూడా మీరు ఇవాళ సమావేశం ఏర్పాటు చేసుకున్నారు. ఈ సమావేశంలో కన్నతల్లి లాంటి ఈ కోఆపరేటివ్ వ్యవస్థని అభివృద్ధి పరచుకోవాలని చెప్పి మీరందరూ కూడా సూచన ఇందాక ఇద్దరు ముగ్గురు మాట్లాడటం నేను వినటం జరిగింది. మనకి ఏ సంస్థ అయినా దానిలో పనిచేసే మనందరికీ అది ఒక కన్నతల్లి లాంటిది. ముందు సంస్థ బాగుంటేనే, సంస్థ చక్కగా విరాజిల్లుతుంటేనే, ఆ సంస్థ ఎవరి సేవకైతే పుట్టిందో వాళ్ళ సేవక చేస్తూ తను లాభాలు గడించినప్పుడే దానిలో పనిచేసే మనందరికీ కూడా, మీ అందరికీ కూడా మంచి జరుగుద్దనే భావంతోనే ఇస్తున్న సమావేశం ఏర్పాటు చేస్తుందని మనం చెప్తున్నాం.
ఈ సంఘంలో చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ దగ్గర నుంచి కింద స్థాయి ఎంప్లాయీస్ అందరూ కూడా సభ్యులుగా ఉండి 2 రోజుల పాటు మనం ఇక్కడ సమావేశమై మీ యొక్క సమస్యలను కూడా సమస్యలు ఇప్పుడు అక్కడ చూశాను చట్టంలో మార్పులు తీసుకురా, పెన్షన్ చట్టంలో మార్పులు అని, అదేవిధంగా సరళీకృత విధానంలో మరి చిన్న ఇబ్బంది ఉన్నట్టుంది, ఇవన్నీ ఇదాన్ని చదవటం జరిగింది. ఇవన్నీ కూడా మనకు హక్కులు, అదేవిధంగా బాధ్యతలు కూడా మనం తెలుసుకుని రెండింటిని సమన్వయపరచుకుంటూ ముందుకు తీసుకెళ్ళి, అదేవిధంగా ప్రతి 2 సంవత్సరాలు కానట్టే నాకు రూల్స్ తెలియదు కానీ ఈ సమావేశంలో రేపు మరలా కొత్త బాడీని కూడా ఎన్నుకుంటారు. ఆ బాడీ మరలా పాత బాడీ చేసిన సేవల్ని మరింత మెరుగ్గా చేయడానికి కొత్త బాడీ కూడా ప్రయత్నించి, ఇది ఒక ప్రక్రియ. ఈ ప్రక్రియలో ప్రతి ఒక్కరు కూడా ఈ ప్రక్రియలో అల్టిమేట్గా మన రాష్ట్రం ఈ రైతు మీద ఆధారపడి రైతు ఈ దేశానికే వెన్నెముక, ఒక మన రాష్ట్రంలో కాదు ఏ రాష్ట్రమైనా సరే రైతులతో కూడుకున్న రాష్ట్రం దేశం భారతదేశం కాబట్టి వారి సేవలకి మరింత మెరుగ్గా చేయాలని. అదేవిధంగా నాకు చాలా ఇష్టమైన వ్యక్తి పిన్న వెంకటేశ్వరరావు, నాకంటే కొంచెం చిన్నవాళ్ళు, వాళ్ళ అన్నయ్య గారు వేరే చదువు గారు ఉన్నారు, ఇప్పుడు వెళ్ళిపోయారు వేరే చదువు, ఆయన మీ ఇద్దరం కలిసి చదువుకున్నాం, మీ అన్నయ్య గారు నేను కలిసి చదువుకున్నాను గన్నవరంలో. మరి నాకు మొట్టమొదటి నుంచి కూడా ఆ కుటుంబం పిన్ననేని కోటేశ్వరరావు అన్న, మరి పిన్ననేని వెంకటేశ్వరరావు కూడా అనేక సందర్భాల్లో మాట్లాడినప్పుడు ఈ యొక్క బ్యాంకింగ్ వ్యవస్థని అభివృద్ధి పరచడానికి ఆయన నిరంతరం అటు ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్ళినా, లేకపోతే ఒక ఎంప్లాయీస్తో మాట్లాడినా, లేకపోతే ఎవరితో మాట్లాడినా కూడా దీన్ని పటిష్టపరచాలి, దీనిలో ఎక్కడా కూడా ఇబ్బంది జరగకూడదు, బ్యాంకులు సేవ చేయాలి రైతులు కానీ భావంతో. మరి గత 6.5 సంవత్సరాల నుంచి కూడా ఆయన కోఆపరేటివ్ బ్యాంకులు మరి చక్కటి పని విధానంతో ముందుకు తీసుకెళ్లిన వెంకటేశ్వరరావుని కూడా నేను వేదిక మీద అందరి తరఫున వారిని అభినందిస్తూ ఉన్నాను. అదేవిధంగా రానున్న కాలంలో కూడా ఈ బ్యాంకు బాగా అభివృద్ధి చెందాలని మా వంతుగా ఇప్పుడు వాళ్ళ శాసనసభ్యుడిగా ఉండొచ్చు, రేపు ఉండకపోవచ్చు, బట్ నిరంతరం ఒక రైతు బిడ్డగా ఈ సంస్థ బాగుండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకునేవాళ్ళు నేను కూడా ఒక్కండి. ఎక్కడ ఏ అవసరం ఉన్నా ఎవరితో మాట్లాడి మా అవసరం చిన్న అవసరం ఏదైనా ఉన్నా కూడా మీకోసం ముందు నిలబడటానికి ఎప్పుడు సిద్ధంగా ఉంటానని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మరి చంద్రబాబు గారి తరపున కూడా ఈ యొక్క ఈ సమావేశానికి నేను వారి తరపున వారి మీకు అందరు కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను. జై హింద్, జై జన్మభూమి. 2004 సంవత్సరంలో మనం ఇక్కడ ఆల్ ఇండియా కాన్ఫరెన్స్ హోల్డ్ చేసినప్పుడు వారి ఉదారత ఏమిటంటే ఒక 5 హాల్స్ మనకి ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఇచ్చినటువంటి వ్యక్తి వారు మన కాన్ఫరెన్స్ సక్సెస్ కావటం. అదే రకంగా ఆయన సొంతంగా ఆయన వ్యవసాయం చేస్తున్నటువంటి రైతు, ఆయన సేంద్రియ వ్యవసాయం అని ఆర్గానిక్ వ్యవసాయం అని వ్యవసాయం చేస్తున్న రైతు కాబట్టే కోఆపరేటివ్ బ్యాంకులన్నీ కూడా చాలా పచ్చగా ఉండాలని కోరుకునేటటువంటి వ్యక్తి ఆయన. సంచేత వారి భవిష్యత్ అంతా చాలా ఆశాజనకంగా ఉండాలని మరొకసారి మా విజ్ఞప్తి ఏంటంటే, ఇప్పటికైనా ఇంకోసారి ఆలోచించి పాలిటిక్స్ వదిలిపెట్టి సినిమాల్లోకి వెళితే ఐ థింక్ చిరంజీవికి మంచి కాంపిటీషన్లో వచ్చేటటువంటి వ్యక్తిలా ఉంటారు ఆయన, లేదా పాలిటిక్స్లో ఉంటూనే ఆ కార్యక్రమం చేయమని చెప్పి మీ అందరి తరఫున ఆయన కూడా కోరుతూ ఫెలిసిటేషన్ చేయమని కోరుతున్నాం. ఏపీసీసీబీఐ రాష్ట్ర కార్యవర్గం మొత్తం వచ్చి మన పెద్దలు విజయవాడ తూర్పు శాసనసభ్యులు గద్దె రామారావుకి సన్మానం చేయవలసింది కూర్చున్నాం కామ్రేడ్స్.